ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్నాం. అదే అదే అవును. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్ ఇప్పటికిప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ యాక్టివిస్ట్ గారు టర్న్ గారు క్రిస్టియన్ మైనారిటీ ముస్లిం మైనారిటీ వీళ్ళకి బీజేపీ అంటే దక్షిణాదిలో విపరీతమైన ద్వేషం ఉంది, ఉత్తరాదిలో కూడా ద్వేషం ఉంది వాళ్ళలో. ఎస్సీ ఎస్టీలో మాత్రం ఉత్తరాది అంతా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంది. ఉత్తరాది కానీ ఈశాన్యం కానీ పశ్చిమం కానీ అవన్నీ చోట్ల అక్కడ ఎస్సీ ఎస్టీలే హయ్యెస్ట్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు. బట్ దక్షిణాదిలో మాత్రం వాళ్ళకి ఆ వర్గాలలో వ్యతిరేకత ఉంది. బికాజ్ దక్షిణాది ప్రాంతం ఎక్కువ కాలం పాటు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉండటం కావచ్చు, రెండోది వచ్చేటప్పటికి కమ్యూనిస్టులు ఇక్కడ హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్గా ఉండటం వల్ల సుదీర్ఘకాలం. అందువలన వాళ్ళ మైండ్ సెట్లో బీజేపీ అంటే ఒక హిందుత్వం అంటే విపరీతమైన ద్వేషం పెంచారు ఎస్సీ ఎస్టీలో చాలా వరకు. అందుకని వాళ్ళు కాబట్టి బీజేపీ టర్న్ గారు అంటే వైసీపీని చెడగొట్టినంత మాత్రాన ఇక్కడ వీళ్ళకి ఓటేం రాదు, వైసీపీ ఓటేం డివిజన్ గారు. బట్ ఓసీ కావచ్చు బీసీ కావచ్చు తర్వాత ఓసీబీసీ ఎస్పెషల్ పట్టణ ప్రాంత ఓటర్ కావచ్చు ఎడ్యుకేటెడ్ ఓటర్ తటస్థ ఓటర్ వీళ్లే తెలుగుదేశాన్ని యాక్సెప్ట్ చేస్తారు, వీళ్లే బీజేపీని యాక్సెప్ట్ చేస్తారు. అందుకనే వీళ్ళ కూటమికి జయగొట్టిన వాళ్ళు కమ్యూనిస్టులతో కొట్టినప్పుడు దెబ్బకొట్టారు, ఇంకోసారి ట్రై చేసినప్పుడు దెబ్బకొట్టారు మన 2018. కాబట్టి అక్కడ ఆ స్పేస్ తెలుగుదేశం దెబ్బతింటే బీజేపీ బలపడుతుంది, కానీ తెలుగుదేశం బలంగా ఉంటే బీజేపీ ఎట్లా బలపడుద్ది? పవన్ కళ్యాణ్ అయినా ఎట్లా బలపడతాడు భవిష్యత్ వ్యూహం పరంగా చూసుకుంటే? అది కదా లెక్క ఇక్కడ. అందుకు వాళ్ళు అంటున్నారు ఇవాళ మేము నష్టపోతాం, ఓకే ఇవాళకి మేము పవర్లోకి కూడా రాం, ఈవెన్ పొత్తు పెట్టుకున్నా కూడా మాకేమి ఇయ్యరు కదా వచ్చేటువంటిది. వాళ్ళు ఇచ్చేది 5 క్రిందసారి పాతికిస్తామన్నారు, 175 సీట్లో పాతికిస్తామని చెప్పి చివరికి ఎన్ని పెట్టారు చేతిలో? 4 చోట్ల ఈ చోట్ల మిగతా చోట్ల అన్న రెబల్స్ వేపించారు ఇష్యూ అనవచ్చింది. అట్లాంటప్పుడు వాళ్ళకి ఇంకా ప్రయోజనం ఏంటి? రేపు పొద్దున ఇప్పుడు ఏంటి ఈలక పాతికేనను జనసేన క్యాబ్ ఇస్తారా? ఎవరు కదా. అయితే ఇప్పుడు ఎవరు ఎవరికి నచ్చ చెప్పాలో ఏది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీ నచ్చ చెప్పాలా? గతంలో మోసపోయి ఉన్నాం దెబ్బతిని ఉన్నాం కలిసి నచ్చ చెప్పేది ఎప్పుడో చెప్పేశారు. ఈయన ఈయన అధికారం లేదని మన అధికారంలోకి రావాలంటే వేరే ఆప్షన్ లేదు అని ఈయన ముందున్న కొన్ని ఆప్షన్స్ వాళ్ళ ముందు ఉంచితే వాళ్ళు రావాలనే ఆప్షన్ అయితే గనక వాళ్ళు ఎప్పుడూ రెడీ అయ్యేవాళ్ళు. అదే ఈయన అధికారంలోకి రావాలనుకోవట్లేదు, చంద్రబాబును అధికారంలోకి తేవాలనుకుంటున్నారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావాలని బీజేపీ అనుకోవట్లా, చంద్రబాబు కోసం పనిచేయాలని బీజేపీ అనుకోవట్లా. వెరీ క్లీన్ లెక్ ఏంటంటే జగన్ వలన రాష్ట్రానికి ఎంత నష్టమో చంద్రబాబు వల్ల కూడా అంతే నష్టం అన్నటువంటిది బీజేపీ ఫీలింగ్.